నమస్తే ఈరోజు సార్ పద్నాలుగో వర్ధన సందర్భంగా ఇక్కడ ఒక ఒక వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఆత్మకూరు నాయకులు అందరూ ఏదైనా కార్యక్రమం చేయాలంటే కేక్ మొక్క ఒక బండి ఎట్ట పులిహార కానీ ఇక్కడ ఉన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ చూశారుగా విశ్వగ్రహాన్ని చాలా ఖర్చుతో దీన్ని తయారు చేసి దీని డ్రిల్స్ కావచ్చు చాలా పాలిష్ రాయ్ కావచ్చు దీన్ని ఎమ్మెల్యే గారితో కూడా ఓపెన్ చేశారు అసలు అసలు ఎలా వచ్చిన ఆలోచన అనుకుందాం నమస్తే సార్ ఎలా వచ్చింది సార్ మీకు రాజరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఆయన చేసిన పరిపాలనా విధానంలో కానీ ఆ రోజులు ఉన్న ఈ భూముల విలువ కానీ అప్పుడు ఇక్కడ దాదాపు ముప్పై వేల యాభై ఉండే భూములు ఈరోజు మరి నలభై లక్షలు యాభై లక్షల కారణం అప్పుడు రాజేష్ రెడ్డి గారు దానివల్ల అభిమానంతో అప్పుడు చనిపోయిన రోజు వర్ధించిన అప్పుడే రెండు వేల తొమ్మిదిలో విగ్రహం దేశరావటం జరిగింది అది కొన్ని అని అనివార్య కారణాల వల్ల వేయలేకపోయాం కానీ ఈరోజు అది విగ్రహం ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో వేయటం జరిగింది ఆత్మూరు గ్రామ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న అంబారావు కానీ ఇల్లు ఆర్థులు మన వెంకటేశ్వర గారు కొద్దిగా సహాయ సహకారాలతో ఇక్కరు ఇవాళ ఈరోజు ప్రారంభం జరుగుతుంది ఎమ్మెల్యే గారితో డిల్స్ కానీ గ్రాంట్ కానీ అన్ని గ్రాంట్ అన్నీ వేసి మరి దానిపైన నేడలేదని ఒక అనుమానం అది కూడా తల్లలో ఉండేటట్టుగా చూసి ఏదైనా వేసి వర్షం ఎండక లేకుండా చేసి ఆయన కోరిక మనం నెరవేర్చినాం పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇది నెరవేరింది సార్ మీద ఈరోజు మీరు ఏం చేస్తారు ఏర్పాటు చేస్తారు ఈరోజు పులిహార కాయలు మనం పంచడం జరిగింది ఆయన తరఫున ఈరోజు చూసారుగా అభిమానం అంటే ఇది మనిషి ఉన్నా లేకపోయినా కానీ ఆ వైఎస్ఆర్ మీద అభిమానంతో ఒక విగ్రహాన్ని తయారు చేపించి దానికి భారీ ఖర్చుతో ఇక్కడ కొంతమంది నాయకుల సహకారంతో అందరితో కలిసిమెలిసి ఇంకొంటా మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మన ఎమ్మెల్యే గారి చేత ఆస్కరించి కొంతమంది కూడా ఇక్కడ పులిహార పంపిణీ అనాథాశ్రమంలో కూడా వచ్చేసి వాళ్ళు ఫ్రూట్స్ సూప్ పంపిణీ చేశారు ఇలా నాయకులు ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ మాచిలో వైఎస్ఆర్సీపీ నాయకి చాలా బలం అని చెప్పేసి అందరం కొన్నారు